అసలు ఏ పరిస్థితిలో ఉన్నాము, గోచరభయంగా ఉంది, జనం అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అని. దానికి తోడు భయపడడం ఏంటి, ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడు వాళ్ళు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి మళ్ళీ మనం చేసిన తప్పు, ఇది ఒక ఛాన్స్ అని. అప్పుడు ఎట్లా ఉంటుంది, గారదమ్మనికేళ కస్తూరి తెలకంబు, మరకటమ్మనికేళ మలై జంబు, శార్దులమ్మనికేళ శుష్కర పూబంబు, సోగరమ్మనికేళ సూతఫలము, గుడ్లగోపకేళ కుండలములు, మహిషానికేళ నిర్మలమైన వస్త్రములు, భగసంతతికేళ పంజరము, మన రాష్ట్రానికేళ ఈ సీఎం జగన్. అది అందరూ ఆలోచించడం కాదు, ఏంటి ఆలోచించమని అడిగేది. ఇది మీ బాధ్యత, మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత. మరో తరాన్ని, మరో ఒక తరం కాదు, ఇవాళ రాష్ట్రం కుంటిపడిపోయింది. ఇవాళ ఈ 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి, పోలవరం ఊసలేదు, అసలు ఎక్కడ రాజధాని లేని దిక్కు లేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇవాళ అసలు ట్యాక్సులు, ప్రతి దాని మీద ట్యాక్సు, రేట్లు పెంచేయడం, డీజిల్ పెట్రోలు, ఇంటి ట్యాక్సు, చెత్త ట్యాక్సు, రేపు ఇంకెంకే ఎన్నెన్ని మనం ఏదేవడో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట. ఏమయ్యా ఊరికే, దీనికి రేపు గాలి మీద కూడా మీరు పీల్చి వదిలితే గాలి మీద కూడా వస్తాడు ట్యాక్సు. ఎవడో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట, రాత్రి ఫ్యాన్లు కాలు ఆపేసి మాకు ఊపిరి రాకుండా చేసి మా ప్రాణవాయువులను ఆపేసి హత్యా ప్రయత్నం చేస్తుంది విద్యుత్ శాఖ అనేసి అంట. అట్టా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. రేపు రేపు మళ్ళీ ఎన్నుకున్నారా, ఎన్నుకోరు, చాలు అనుభవించింది.